అన్ని అనుకూలంగానే ఇస్తున్నాడు. అమ్మఒడి కానీ విద్యాదీవెన కానీ మరి గ్రో అయింది అని అన్నీ కల్పించాడు. మాకేం నష్టమేం చేయాలి. ఆయన పరిపాలన బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉంది. పథకాలు వస్తానే ఉండేవి. ఇంటి ఇల్లు ఇస్తాయి, ఇల్లు ఇచ్చాడు, ఇచ్చే వాళ్ళకి ఇస్తానే ఉన్నాడు. మాకేం, మేము గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి మాకు ఇవ్వరు. ఏదైనా రీజన్గానే మాట్లాడుకోవాలి. అది జాబ్ ఆల్టర్సం కాబట్టి మేము. సరే, ఎడ్యుకేషనల్ సపోర్ట్ కానీ హెల్త్ పరంగా కానీ ఎలా ఉంది? హెల్త్ పరంగా కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా పిల్లలకు కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తానే ఉన్నాడు. ఏంది దాంట్లో డోకా లేదు. అది నెక్స్ట్ వస్తారు అనుకుంటున్నారా? నెక్స్ట్ వస్తాడు గ్యారంటీ. అన్ని సీట్లు రాకపోయినా 110 111 సీట్లతో అయినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. అపోజిషన్లో ఇప్పుడు గట్టిగా పోటీ ఉంది కదా, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ స్టాండ్ లేదు. ఇవాళ ఒకటి అంటాడు, రేపు అడిగిపోయి మాట్లాడటం అడిగిపోయి ఒక స్టాండ్గా లేదు. కాసేపు అది అంటాడు, కాసేపు ఇది అంటాడు, స్టాండ్ లేదు. చంద్రబాబు నాయుడు ఏది చదువుతుంది, చదువుతాడు స్క్రిప్ట్ అనమాట. చంద్రబాబు నాయుడు అన్ని చెప్పి పంపిస్తాడు. ఇవాళ నేను ఇక్కడొకటి వచ్చి సినిమా డైలాగులు మాట్లాడుతాడు, ఆ సినిమా డైలాగులు అనుకున్నావా, అది అంటాడు, ఇది అంటాడు. వాళ్ళ కులపోలే వేయరు వాడికి, తెలుసా? సో చంద్రబాబు గారు, మీకు జగన్ గారే బాగుంటుందండి. జగన్ గారు బాగుంటారు. ఏంటంటే చెప్పిన వాగ్దానాలని తీర్చాడు. ఓకే, అది మరి ఇప్పుడు ఏది బాగుంది అంటారు? ఇంతకు ముందు ప్రభుత్వం పాలన కానీ ఇప్పుడు ప్రభుత్వం పాలన, సరే ఇంతకు ముందు పరిపాలన బాగానే ఉంది అనుకున్నాము. అప్పు చేయకుండా ఏమైనా పోయాడా చంద్రబాబు నాయుడు? చేశాడుగా. ఎవరికి ఇచ్చాడు ఆ డబ్బులు? వాళ్ళ ఎమ్మెల్యేలు మొత్తం చేశారు. వాళ్ళ ఎమ్మెల్యేలు మీదకి కేసు రాకుండా సీబీఐని మన రాష్ట్రానికి ఎంటర్ కానీ ఇలా ఆ సంగతి అందరికీ తెలుసు. ఇవాళ వచ్చాక ఇలా నారాయణ కానీ చాలామంది ఎమ్మెల్యేలు దాక్కున్నారు పోయి, అంటే సీబీఐ ఇవాళ ఎంటర్ వచ్చాక భయపడుతున్నారు. ఎవరికి కూడా బయటికి రావట్లేదు. ఇవాళ అచ్చెన్నాయుడు పరిస్థితి ఏంది? అచ్చెన్నాయుడు పరిస్థితి ఏదో సుప్రీంకోర్టు లేదు, ముందులో అవారం బయటపడి వచ్చిందా? చాలా వరకు అవారం బయటకు వచ్చిందిగా. అది ఏమైనా తీర్చారా? చంద్రబాబు నాయుడు బల్ల గుద్దుకోవటం కన్నా ఉండి ఇవాళ కాసేపు కొడుకుని పంపిస్తారు. అసలు పాదయాత్ర చండాలంగా ఉంది. అసలు దేనికి వస్తున్నాడండి పాదయాత్రకి? ఒక సమస్యల మీద రావాలా? వాడిని తిట్టడానిక, ఈయన తిట్టడానిక, పలానాడు వాడు చేశాడు, ఎడ చేసేటాడు, ఇవాళ ఏం సమస్యలు దాని మీద మాట్లాడటానికి రావాలా? ఎవరికైనా పాదయాత్ర అంటే అంతేగాని వాడిని తిట్టడానికే పాదయాత్ర పెట్టుకోకూడదు. జగన్ గారు చేశారు పాదయాత్ర. ఆయన ఏంది ఒక సమస్యల మీద తీసుకొచ్చాడు, తీసుకుంటూ వచ్చాడు, విమర్శించుకుంటూ రాలా. ఇది సంగతి, ఇది నేను చేస్తాను, ఇది నేను చేస్తాను. అమ్మఒడి కానీ వాడు స్టాండ్లో తీసుకొచ్చుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చాడు ఆయన. అది చేశాడు. తిరిగాడు, పేదలకు ఇల్లు ఇస్తానన్నాడు, ఇచ్చాడు. ఇవాళ 50,000 దింగాడు చంద్రబాబు నాయుడు. మరి అయ్యో డబ్బులు అయ్యి అయ్యో కొంతమందికి రాలా. టీడీపీ వాళ్ళకే రాలా. ఇవాళ ఆ గవర్నమెంట్లు టీడీపీ వాళ్ళకే రాలా. మా గవర్నమెంట్లో, ఈ గవర్నమెంట్లో టీడీపీ వాళ్ళకి కూడా వచ్చినాయి. కుల మత భేదాలు ఏమీ లేవు అసలు. ఆయన జగన్ గారే వస్తారు మళ్ళీ 110 100 సీట్లు కానీ ముఖ్యమంత్రి డెఫినెట్లీ. నేను ఏదని చెప్పుకోబట్టి చూస్తాను.